రవాణా సంస్థలపై వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థలు హెచ్చరించాయి. ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తమపై అక్రమంగా కేసులు బుక్ చేయడం, కనీస గౌరవం ఇవ్వడం లేదని బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ జులై నెలలో ముంబైలో నిర్వహించే ప్రవాస్ ఎక్స్పోకు రవాణా సంస్థలన్నీ పెద్ద ఎత్తున తరలి రావాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది. భారతదేశమంతా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లందరూ కూడా ఏకతాటిపైకి తెచ్చి ఏ విధంగా అయితే ఈ రవాణా రంగంలో సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతో దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆపరేటర్లందరినీ కూడా దానికి సన్నద్ధం చేయడానికి వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి కర్టన్ రిజర్వ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేటర్లందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారందరూ కూడా జూలై 25 నుంచి 27 బాంబేలో జరగేటటువంటి ప్రవాస్ కార్యక్రమానికి అత్యధికంగా ఆపరేటర్లందరూ వచ్చి ఏవైతే సంస్కరణలు రాబోతున్నాయో కేవలము ఎటువంటి ఆర్థికంగా లబ్ధి పొందేందుకు కాదు, కేవలము రవాణా రంగంలో రావాల్సినటువంటి సంస్కరణలు అందరూ కూడా తెలియజేయడానికి ఆ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాం.